హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మిర్చి ఛానల్. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా దొరుస్తాని. కేవీఆర్ మహేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాని మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బ్యాన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీరెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఆనంద్ విజయ్ దేవరకొండ తమ్ముడు కావడం, శివాత్మిక జీవిత రాజశేఖర్ల కుమార్తె కావడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచింది. మరి ఈ సినిమా ఆ మేరకు అంచనాలు అందుకుందా లేదా అనేది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, కథ 1980ల కాలంలో జరుగుతుంది. గడిలో ఉండే ఊరి పెద్ద దొర రాజు, సూత్రధారి వినయవర్మ. ఇక ఊరు మొత్తం దొర కాళ్ల కింద ఆయన కనుసైగలకు అనుగుణంగా బతుకుతూ ఉంటుంది. దొర తన చిన్న కూతురైన దొరసాని దేవకి శివాత్మిక రాజశేఖర్ ని ఎవరికి కనిపించకుండా పెంచుతాడు. కానీ ఆమెను ఒకనొక సందర్భంలో చూసిన ఆ ఊరిలో కూలీ కొడుకైన రాజు అంటే ఆనంద్ దేవరకొండ ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దొరసాని కూడా రాజును ప్రేమిస్తుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం దొరకి తెలుస్తుంది. ఒక కూలివాడి కొడుకు దొరసానని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేని అతను రాజు తల్లిదండ్రులను బంధించి నరకం చూపిస్తాడు. రాజును చేయని నేరంలో ఇరికించి పోలీసులకు పట్టించి చెరసాల్లో బంధిస్తాడు. రాజును మర్చిపోవాలని కూతురు దేవకి కూడా వార్నింగ్ ఇస్తాడు. మరి దేవకి రాజును మర్చిపోయిందా? జైలుకు వెళ్ళిన రాజు ఏమయ్యాడు? మళ్ళీ వాళ్ళిద్దరూ కలిశారా? వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది సినిమా కథ. ఇక కథ గురించి మాట్లాడుకుంటే, రొటీన్గా పాత చింతకాయ పచ్చడి అయినా విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో, జీవిత రాజశేఖర్ల కుమార్తె హీరోయిన్ కావడంతో ఈ సినిమా మీద ఎక్కడలేని హైప్ వచ్చింది. ట్రైలర్ కూడా అందుకు తగ్గట్టే ఉండడంతో సినిమాకి బాగా హైప్ వచ్చిందనే చెప్పాలి. అయితే కొంతమేరకు ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుందనే చెప్పాలి. మొదటి సినిమా కదా, ఎక్స్క్యూజ్ కూడా చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తెలుగు మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.